ఏదేమైనా ఈ ఎక్స్‌పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ని చెవులకు కళ్ళకు రాసుకోకూడదు కేవలం పెదాలకు మాత్రమే రాసుకోవాలి అబి యు ఆర్ గ్రేట్ రా ఓ ఈ క్యాప్షన్ అద్దిరింది tehalka.com tehalkana ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు నేను అన్నాను కదా సీక్రెట్ మైక్ ని యూస్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి tehalka.com కి ఐటమ్స్ ని సప్లై చేసింది మన తెలుగువారు కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇక ఈ సీక్రెట్ మైక్ ని కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను నమస్కారం సర్ మీకు ఐడియా ఎలా వచ్చింది సర్ యాక్చువల్లీ దీనికి మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా లేక మీకే వచ్చిన ఐడియానా యాక్చువల్లీ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా ఏం సర్ మౌనంగా కూర్చున్నారు ఓ మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను సిగ్గు లేదు గడుదు గుడ్డు లేదు నాకు ఒక నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను మాట్లాడనా యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు అది సహజం యాక్చువల్గా ఇంతకు ముందు నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని నాకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది అప్పుడు దుఃఖం వచ్చింది తర్వాత భయం వేసింది ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను దిస్ ఇస్ దట్ సీక్రెట్ మైక్ ఈ మైక్ ఆఫీసులో గాని మన ఇంట్లో హాల్లో గాని బెడ్రూంలో గాని కిచెన్లో గాని బాత్రూంలో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు సీక్రెట్ మైక్ ఆకాశం ఎర్రగా ఉంది మామూలుగానే ఉంది కోడ్ వర్డ్ నే ఫోన్లో చెప్పానుగా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు గుడ్ మూర్తి రమణ మూర్తి ఐ యామ్ అభిషేక్ నైస్ టు మీట్ యు అవుని కోడ్ వర్డ్స్ అని ఎందుకు సేఫ్టీ కోసం అంటే బైకి చూ ఏముంది విమానంలో వెళ్ళే వాళ్ళకి మన మీద అనుమానం మైక్ తెచ్చారా క్యాష్ తెచ్చారా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు అది సహజమే కదా దాని గురించి నేను ఏం చేశానంటే ఎక్స్‌క్యూజ్ మీ ఇదంతా నేను రాత్రి టీవీలో చూశాను బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి ఓహో 007 ఇది మైక్ ఇది రిసీవర్ ఇది యాంటీనా ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మరి ఇండియాలో పనిచేస్తుందా జోక్ మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు అది ఉంది మరి అదే ఇవ్వచ్చు కదా అది సరిగా పనిచేయడం లేదు చూపించమంటారా వద్దు మీరే పెట్టుకోండి ఇది మీరు పెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి మా ఆఫీసులో 30 టేబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం 30 మైకులు పర్చేజ్ చేసుకోండి ఒకటి సరిపోదా సరిపోద్దే ఎలా ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్ ఇది మేడ్ ఇన్ జపాన్ నా డౌట్ దీని మీద కాదు నీ మీద జోకా నో జోక్ ప్లీజ్ కమ్ ప్లీజ్ నన్నే చూస్తున్నాడు రా ఓకేనా తర్వాత చేస్తాను
Mike is reasonably working. That is Ramanamurthy. Good morning, ma'am. Good morning. Wow. Ma'am, idi lipstick ad sketch. Sketch chala bagundi. Concept inka bagundi. Em concept, ma'am? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకుని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. అదే అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్ మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్ మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్ వెరీ గుడ్ మ్యామ్. సూపర్ ఉంది. సారీ మేడం. సారీ మ్యామ్. రియల్లీ సారీ. ఐ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్.